ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. సామెతల గ్రంథము 28:14. సహోదరి సహోదరులారా, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అని. ప్రియులారా, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు, యెహోవా తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేయును అని. సహోదరి సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినినేడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా, మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకునుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే అని. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నిత్యము నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మాకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టే వారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.